మార్నింగ్ షోకా చిలే నాన్న తెలుగు సబ్జెక్ట్ ఫర్ ఫస్ట్ క్లాస్ నాన్న ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం అమ్మా ఈకి గుడితో వచ్చే పదాలు మనం నేర్చుకున్నాం అవునా కదా ఈకి గుడితో వచ్చే పదాలు మనం చూసాం ఇవాళ ఏం చూద్దాం నాన్న ఈకి గుడిదీర్ఘంతో వచ్చే పదాలు ఈకి అంటే రెండో ఈ కదా ఈకి గుడిదీర్ఘం దీని ఏమంటాం నాన్న గుడిదీర్ఘం అంటాము ఈకి గుడిదీర్ఘంతో వచ్చే పదాలు ఓకేనా నాన్న వీటితో కొన్ని పదాలు ఉన్నాయి కదా అవి మనం ఇప్పుడు నేర్చుకుందాం ఓకేనా నాన్న నాతో పాటు మీరు కూడా రిపీట్ చేయండి అమ్మా రిపీట్ చేస్తేనే వస్తుంది తెలుగు అనేది ఎప్పుడైతే మీరు నోరు విప్పి చదువుతారో అప్పుడే వస్తాయి లాంగ్వేజెస్ అనేది ఓకేనా చల చూద్దామా అప్పుడు గగుడు దీర్ఘం ఇస్తే గీత గీత గగుడు దీర్ఘం ఇస్తే గీత గీత సగుడు దీర్ఘం ఇస్తే సీత సీత సగుడు దీర్ఘం ఇస్తే సీత సీత తగుడు దీర్ఘం ఇస్తే తీగ తీగ తగుడు దీర్ఘం ఇస్తే తీగ తీగ పగుడు దీర్ఘం ఇస్తే పీట పీట పగుడు దీర్ఘం ఇస్తే పీట పీట నగుడు దీర్ఘం ఇస్తే నీడ నీడ నగుడు దీర్ఘం ఇస్తే నీడ నీడ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకున్నా చగుడు దీర్ఘం ఇస్తే చీమ చీమ చగుడు దీర్ఘం ఇస్తే చీమ చీమ కగుడు దీర్ఘం ఇస్తే కీట కక సున్న పెడితే కం కీటకం కగుడు దీర్ఘం ఇస్తే కీట కం కీటకం తగుడు దీర్ఘం ఇస్తే తీ యా నగుడు ఇస్తే నీ తీ అని తగుడు దీర్ఘం ఇస్తే తీ యా నగుడు ఇస్తే నీ తీ అని గగుడు దీర్ఘం ఇస్తే గీ యా డాక్టర్ చిన్న పెడితే డమ్ గీయడం గగుడు దీర్ఘం ఇస్తే గీ యా డాక్టర్ చిన్న పెడితే డమ్ గీయడం ఓకేనా ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ కూడా ఇంకా మూడు అక్షర పదాలు కొన్ని ఉన్నాయి నాన్న చూడండి గగుడు దీర్ఘం ఇస్తే గీ తగుడు ఇస్తే తీక గీతిక గగుడు దీర్ఘం ఇస్తే గీ తగుడు ఇస్తే తీక గీతిక జగుడు దీర్ఘం ఇస్తే జీ డగుడు ఇస్తే డి జీడి జగుడు దీర్ఘం ఇస్తే జీ డగుడు ఇస్తే డి జీడి తగుడు దీర్ఘం ఇస్తే తీ గా లా కొమ్మిస్తే లు తీగలు తగుడు దీర్ఘం ఇస్తే తీ గా లా కొమ్మిస్తే లు తీగలు బగుడు దీర్ఘం ఇస్తే బీ రా బీరా బగుడు దీర్ఘం ఇస్తే బీ రా బీరా చూడండి బగుడు దీర్ఘం ఇస్తే బీ రా కొమ్మిస్తే రు వా బీరువా బగుడు దీర్ఘం ఇస్తే బీ రా కొమ్మిస్తే రు వా బీరువా చగుడు దీర్ఘం ఇస్తే చీ కా టగుడు ఇస్తే టి చీకటి చగుడు దీర్ఘం ఇస్తే చీ కా టగుడు ఇస్తే టి చీకటి మగుడు దీర్ఘం ఇస్తే మీ గా డ మీ గడ మగుడు దీర్ఘం ఇస్తే మీ గా డ మీ గడ రగుడు దీర్ఘం ఇస్తే రీ తగుడు ఇస్తే తి క రీతిక రగుడు దీర్ఘం ఇస్తే రీ తగుడు ఇస్తే తి క రీతిక ఓకేనా ఇవన్నీ కూడా గుడి దీర్ఘంతో వచ్చే పదాలు మళ్ళీ ఒకసారి చూద్దామా నాన్న మళ్ళీ ఒకసారి చూద్దామా చూడండి గీత సీత తీగ పీట నీడ చీమ కీటకం తీయని గీయడం గీతిక జీడి తీగలు బీరా బీరువ చీకటి మీగడ రీతిక ఓకేనా ఇవన్నీ కూడా ఏంటమ్మా గుడి దీర్ఘంతో వచ్చు పదాలు ఓకేనా ఈ గుడి దీర్ఘంతో వచ్చే పదాలు టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నాయమ్మా టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 24 నానా ఇది టెక్స్ట్ బుక్ మీ తెలుగు టెక్స్ట్ బుక్ తెలుసు కదా గుడి దీర్ఘంతో వచ్చే పదాలు పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్ 24 లో ఉన్నాయి నానా సో ఇది మనం కొన్ని బొమ్మలతో ఉన్నాయి ఇవి మనకు టెక్స్ట్ బుక్ లో చూసి నేర్చుకుందాం ఓకేనా నానా ఇప్పుడు మనము ఈకి గుడి దీర్ఘంతో వచ్చే కొన్ని అక్షరాలను చూద్దాం ఓకేనా నానా ఇప్పుడు అక్షరాలు ఎన్ని ఉన్నాయి కదా ఇప్పుడు ఇట్లన్నిటికీ ఏమున్నాయి గుడి దీర్ఘాలు ఉన్నాయి అవి ఇప్పుడు మనం చదువుదాము కీ ఖీ గీ ఘీ షీ ఛీ జీ జీ టీ ఠీ డీ డీ
చదవాలి నాన్న ఓకేనా మీకు చదవడం రాకపోతే మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా చదవండి ఇంట్లో ఓకే అమ్మా నాన్న ఇక్కడ కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి కదా మనకి ఈ బొమ్మల కింద పేర్లు ఉన్నాయి ఆ పేర్ల మనం ఇప్పుడు చూద్దాము ఓకేనా ఇదేంటిదమ్మా చూడండి చీమా చీమా నాతో పాటు చెప్పండి అమ్మా చీమా చీమా ఇదేంటిదమ్మా ఆ చెప్పండి ఆ వీణ 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 ఏంటిది నాన్న తెలుసా ఏంటిదో ఇది చూద్దామా పీత పీత నాతో పాటు చెప్పండి పీత పీత ఏంటన్నా ఇది గుర్తుపట్టారా ఆ చూడండి ఏంటిదో బీరా బీరా ఏంటిది బీరా ఏంటన్నా ఇది ఆ చెప్పండి ఏంటి తెలుసా మీకు చూద్దామా ఏంటో పీట 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 అంటే ఏంటమ్మా మనం కూర్చునే దాన్ని పీట అంటారు కదా పీట నాతో పాటు చెప్పండి పీట ఏంటన్నా ఇక్కడ ఏముంది చెప్పండి ఒక బాబు నుంచున్నాడు కదా నుంచుంటే ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు బాబు దేని కనిపిస్తుంది నీడ కదా నీడ 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 ఓకేనా నీడ అంటే ఏంటమ్మా మన ప్రతిబింబం ఎండలో నుంచినప్పుడు ఎదురుగా ఆపోజిట్లో వచ్చి పడుతుంది దాన్ని షాడో అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటాము నీడ అంటాము నానా ఇక్కడ ఏముంది చూడండి చిన్న వీణ పాట ఉంది మనం కూడా పాడదామా నాతో పాటు మీరు పాడండి అమ్మ మరి ఓకేనా తీయని మాట వీణ పాట జీడి మామిడి పాత చావడి గీత బడాయి బావ లడాయి ఓకేనా మళ్ళీ ఒకసారి చూద్దామా తీయని మాట వీణ పాట జీడి మామిడి పాత చావడి గీత బడాయి బావ లడాయి అలా మీరు కూడా నాన్న పదాలు అక్షరాలు కలుపుకొని చదువుతుంటే ఇట్లా పాటలు కూడా మీరు నేర్చుకోవచ్చు అన్నమాట ఓకేనా